ఎప్పుడు నకారాత్మకంగా ఉండకూడదు. నువ్వేం చేస్తావా ఈ ధ్యానం, నీ వల్ల ఏమవుతుంది అని ఎప్పుడు అనకూడదు. బాబు నువ్వే చేస్తావు నాయన, నువ్వే ప్రపంచాన్ని అంతా బాగు చేసే పతంజలి నువ్వే అని చెప్పాలి. చెప్తూ చెప్తుంటే అది అవుతుంది. మీకు ఒక చిన్న కేసు చెప్తాను. దీన్ని ఏమంటారంటే రష్యాలో ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అంటారు. ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అంటే కృత్రిమమైన పునర్జన్మ, కృత్రిమమైన. అక్కడ స్కూల్లో పిల్లలు ఉంటారు, నువ్వేం కావాలైనా పిల్లలు నడితే నాకు సంగీతం కావాలని కూడా అంటాడు అనుకోండి. నీకు సంగీతం కావాలా అయితే అని చెప్పేసి వాడిని హిప్నటైజ్ చేసి, నువ్వు గత జన్మలో త్యాగరాజువి, నువ్వు బీతోవేని అని చెప్పేసి ఊరికే చెప్పిస్తాడు. వాడు హిప్నోసిస్లో అవే చూస్తాడు. వాడు త్యాగరాజు కాదు, బీతోవేని కాదు చెప్తారంతే. కానీ హిప్నోసిస్లో తీసుకెళ్ళేసి నువ్వు త్యాగరాజువి, నువ్వు బీతోవేనివి, నువ్వు పురంధరదాసువి, నువ్వు లతా మంగేష్కర్వి, నువ్వు భీమసేన్ జోషి అని చెప్తే అనుకోండి, అది మైండ్లో ఉండిపోయి వాడి తర్వాత పాట బాగా పాడటం మొదలు పెడతాడు వాడు. అంటే వాడి అన్కాన్షియస్ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని చొప్పిస్తారు రీఇన్కార్నేషన్ హిప్నోసిస్ ద్వారా. అంటే వాడి ఆలోచనలు మారుస్తారు. నీ ఆలోచన మారినప్పుడు నీ జీవితం మారిపోతుంది. దీన్ని ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అంటారు. రష్యాలో ఎంతో జరుగుతుంది పరిశ్రమ రీసెర్చ్. ఇందాక మన ఆదిశేషు గారు ఇక్కడ కూరగాయలు పండిస్తానని చెప్పారు. నీ ఈ మధ్య నేర్చుకున్న ఒక తెలుసుకున్న ఒక సత్యం మీకు చెప్పదలుచుకున్నాను. రష్యాలో ఒక ఆవిడ ఉంది, అడవిలోనే ఉంటుంది. ఆవిడ జంతువుల ద్వారానే పెరిగింది. ఆవిడే జంతువులే పాలిచ్చి పెంచాయి. ఇప్పుడుంది ఆవిడ రష్యాలో, అడవుల్లో ఉంది. ఆవిడ బయటికి రాదు, ఆవిడే అడవుల్లోనే ఉంటుంది. ఆవిడకి పక్క మూడవ కన్ను ఉంది. ఆవిడకి అన్నీ చెప్పేస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో అని అక్కడ కూర్చొని చెప్తుంటుంది. అక్కడ కూర్చొని చూస్తుంటుంది, అక్కడ కూర్చొని చెప్తుంటుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో. సపోజ్ నేను మస్తానరావు గారిని చూసిన అనుకోండి, నువ్వు 20 సంవత్సరాల క్రితం ఆ రూమ్లో ఉన్నప్పుడు ఎందుకు అలా మాట్లాడావని చెప్తుంది. అలా చెప్పేస్తుంది ఆవిడ. ఆవిడ పేరు అనాస్తాషియా. ఆవిడ ఏం చేసి ఆవిడ చెప్పింది ఏంటంటే, మీరు కూరగాయలు పండించాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ విత్తనాలను మీ నోట్లో పెట్టుకోండి. నోట్లో పెట్టుకుని బాగా ఉమ్ముతూ దాన్ని నవలద్దు, నాంచండి, తడపండి. ఉమ్ముతో తడిపి తర్వాత అది తీసి భూమిలో వేసి చెప్పులు లేకుండా, బూట్స్ లేకుండా ఆ భూమిని తొక్కి 3 రోజుల తర్వాత నీళ్లు పెట్టాలి దానికి. ఆవిడ చెప్పిన విషయం నేను ఈ మధ్య నేను పుస్తకం చదివి తెలుసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, నీ యొక్క డిఎన్ఏ అంతా కూడాను, నీ సమాచారం అంతా కూడాను ఆ విత్తనంలో వచ్చి భూమాత నీకు కావలసిన రోగ నిరోధక శక్తిని ఆ చెట్ల ద్వారా నీకు ఇస్తుంది. ఆ విధంగా పండించిన టమాటాలు బెండకాయలు నువ్వు తిన్నావనుకో నీకు ఏ రోగము రాదు, ఏ రోగము రాదు. ఈవిడ ఆవిడ అడవిలో కూర్చొని చేసి చెప్పింది. నేను ఇక్కడ కూర్చొని చదివాను, ప్రపంచం అంతా చదివింది ఈ పుస్తకాలు. ఆవిడ ఎలాంటిదంటే, ఆవిడకి ఆకలి వేస్తే ఉడతలు పోయి పళ్ళు తీసుకొస్తాయి. ఉడతలు వెళ్ళి ఒక విజిల్ వేస్తుంది, ఉడతలు పోయి పళ్ళు తీసుకొస్తాయి ఆవిడకి అడవిలో. రాత్రి చలిగా ఉంటే ఎలుగుబంటి వచ్చి ఆవిడకి వెచ్చగా పడుకుంటుంది పక్కన ఎలుగుబంటి. తోడేళ్ళు డ్యాన్స్ చేస్తుంటాయి ఆవిడ ముందర. ఆవిడ పేరు అనాస్తాషియా. ఒకసారి ఏమైందంటే, ఆవిడ 4 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఒక గద్దెను చూసింది. గద్దెం చూసి ఆశ్చర్యపోయింది. 4 నెలల పిల్ల. ఆ గద్దె ఎక్కడి నుంచో వచ్చి ఈ పాపను తీసుకుని ఊరంతా తిప్పి మీద తీసుకొచ్చింది గద్ద. చూడండి, ఈ అమ్మాయికి మళ్ళీ కొడుకు పుడితే ఆ కొడుకు కూడాను 4 నెలల ఉన్నప్పుడు అదే గద్ద మళ్ళీ వచ్చి వాడిని పైకి తీసుకెళ్ళి ఊరంతా ఆకాశం అంతా తిప్పి మీద తీసుకొచ్చింది. మీరు పరిశుద్ధంగా ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. నేను పరిశుద్ధంగా ఉండబట్టి ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినారు, లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ చెప్పండి. నా కోరిక ఏ గద్దాన్ని తీసుకెళ్ళక్కర్లేదు, కానీ అందరూ ధ్యానం చేయాలి అదే నా కోరిక. మీ ఏ కోరుకుంటే తీరుతుంది మీరు పరిశుద్ధాత్మలైతే.